నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను మమత. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు చైర్పర్సన్ మాధవీరాజుతో కలిసి మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానికులకే, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి. వేములవాడలో షాదీఖానా నిర్మాణ పనులను పూర్తి చేయించండి, మంత్రి కేటీఆర్ కు ముస్లింల వినతి. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్. హెల్మెట్ ద్వారా ప్రమాదం నుంచి బయటపడొచ్చు, గంభీరావుపేట మండల ఎస్ఐ సౌమ్యారెడ్డి. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామిని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. వేములవాడ టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ప్రగతిపై ఐటీ మంత్రి కేటీఆర్ సందర్శించి సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు చైర్పర్సన్ మాధవీరాజుతో కలిసి పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి కేటీఆర్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. జూలై 1వ తారీఖు నుంచి జూలై 10వ తారీఖు దాకా 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా చేసుకుంటా ఉన్నాం. ఇందులో ప్రధానంగా మనం అనుకుంటున్న 4-5 పనులు ఉన్నాయి. 1, ఎక్కడికక్కడ పరిశుభ్రంగా, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన ఈ కరోనా రోగం వచ్చిన తర్వాత ఆరోగ్యం అంటే ఎంత ముఖ్యమో, ఆరోగ్యం ఏమైనా కింద మీద అయితే ఎట్లయితుందో ప్రపంచం అందరికీ కూడా అర్థమైంది. అందుకే అందరం ఇవి మూతికి బట్ట కట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పట్టణంలో ఎంత చేసినా తక్కువనే, ఎన్ని కార్యక్రమాలు చేసినా తక్కువనే. అందులో భాగంగా రహదారుల విస్తరణ కానీ, అందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ కానీ, అందులో భాగంగా ఇంకా చెట్లు పెంచే కార్యక్రమం కానీ, అందులో భాగంగానే ఇంకా కొత్తగా మౌలిక వసతులు కల్పించే విషయం కానీ, అది కమ్యూనిటీ హాల్స్ కావచ్చు లేదా ఇంకా ఇతర సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకోవడానికి రకరకాల మార్గాలు రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు నడుస్తున్నది. మీ వేములవాడ పట్టణంలో కూడా 60% పూర్తయింది, ఇంకొక 40% దసరా వరకు పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడే అనుకున్నాం. బోయినపల్లి మండలంలోని కొదురుపాక ఆర్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ ఈ సందర్భంగా ఏపీఓకు పలు సూచనలు చేశారు. రవీందర్రావు వెంట ఉప సర్పంచ్ హెజీబుర్ రవిచందర్, మాజీ జెడ్పీటీసీ కొనుగటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుగటి నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు చిక్కాల సుధాకర్, మద్దం రవీందర్, కవ్వంపల్లి రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్గొండ అనిల్ కుమార్, అర్జుల మహేందర్, దీక్షిత్ లూప్ ఉన్నారు. అట్లా ఏది ఉంటే గడ్డి పడదు, గడ్డి పడదు, కూలీ అవసరం లేదు. ఇదేంది అది ఎక్కువ వేరు కదా చెప్పండి. నర్సింగ్ అప్పుడు గులాబీ ఉంది,
లక్ష ముక్కలు నేను వేరే గులాబీ పువ్వు వస్తుంది, గులాబీ కలర్ పింక్ కలర్ పింక్ కలర్ పంచదార ఉన్న కాడికి కానీ ఒకటి పంచదార ఒకటి కొబ్బరి ముక్కలు బెస్ట్ కొబ్బరి ముక్కలు గడి అలా చిక్కుపోతుంది అలా మన ఇట్లాంటి పెద్ద మొక్కలు ఉన్నాయి కదా. ముంపు గ్రామాల్లోని 18 ఏళ్లు నిండిన యువతి యువకులకు 2 లక్షల రూపాయల ప్యాకేజీ డబ్బులు రావడంతో పోయినపల్లి మండలం కొదురుపాక రైతు వేదిక వద్ద యువతి యువకులు టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ కాలంలోనే నిర్వాసితుల సమస్యల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొనుగట్టి నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు చిక్కాల సుధాకర్, కొండం నారాయణరెడ్డి, కవ్వంపల్లి రాములు, అన్ముల శ్రీకాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్, అబ్జల మహేందర్, బొల్లవేని తిరుపతి యాదవ్, సందిల దేవయ్య, దీక్షిత్, గూడా కిషన్లు ఉన్నారు. ముంపు గ్రామం కొదురుపాక ఆడబిడ్డలకు 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు రవిజపాక, నీలోజిపల్లి మరియు ముంపు గ్రామాలైన 9 విలేజ్ల ఆడపిల్లలకు 2 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ఇందుకు కృతజ్ఞతగా కేసీఆర్ గారికి మేమందరం మరియు మా మహిళలందరూ కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. కొదురుపాకలో ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై మండలంలోని ముంపు గ్రామాల వరదవెల్లి, కొదురుపాక, నీలూరుపల్లె గ్రామ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ గారు వారికి 2 లక్షలు వేయడం జరిగింది. ఈ సంతోషంగా మా ముంపు గ్రామాల ఆడపడుచులందరూ కొదురుపాక రైతు వేదిక వద్దకు వచ్చి వారి వారి కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో ఉద్యమ సమయంలో అప్పుడు తెలంగాణ ఉద్యమకారుడిగా కొదురుపాక కట్ట మీద వారు 2 రోజులు దీక్ష చేసి ముంపు గ్రామాల ప్రజల సమస్యలను కాంగ్రెస్ పార్టీ తీర్చాలని చాలాసార్లు చెప్పినారు కూడా. వారు ఎవైతే పట్టించుకోలేదో వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్య గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా అందరికీ పరిహారం చెల్లించినారు. వేములవాడ పట్టణంలోని 20 సంవత్సరాలుగా నిర్మాణ దశలో ఉన్న షాదీఖానా పనులను వెంటనే చేయించాలని వేములవాడ ముస్లిం కమిటీ పెద్దలు, నాయకులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి వేములవాడకు వచ్చిన మంత్రి కేటీఆర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ముస్లిం నాయకులు కబ్రిస్తాన్ కు కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయించాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ షేక్ బాబున్, మసీద్ కమిటీ సభ్యులు షేక్ ఇమామ్, ఎండీ బషీర్, మత పెద్దలు అమ్జద్ షాషా, ఎంఏ రాఫీక్, ఎంఏ రాహిల్, ఇబ్రాహీం, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. పట్టణ ప్రగతిలో భాగంగా కూలిపోయిన ఇండ్లు, కంకర కుప్పలను తొలగించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడ పట్టణం దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. రహదారుల విస్తరణ, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకంపై దృష్టి సారిస్తామని అన్నారు. వేములవాడ పట్టణంలో మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి విద్యా ఉద్యోగాల్లో సమాన వాటా దక్కుతుందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత గొప్ప డివిజన్తో కొత్త జోనల్ విధానాన్ని ప్రభుత్వం రూపొందించిందని, దీని ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు విద్యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానికులకే దక్కుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా గత ఏండ్లలో టీఆర్ఎస్ ఐపాస్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని, వేల పరిశ్రమల స్థాపన జరిగిందని, తద్వారా దాదాపు 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో వచ్చాయని మంత్రి కేటీఆర్ వివరించారు. అత్యుత్తమ జోనల్ విధానాన్ని రూపొందించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రతి మండల కేంద్రంలోని సనిగుల గ్రామానికి అనుసంధానమైన జలపతి తాండాకు చెందిన రాముల్ నాయక్ కవిత దంపతులది నిరుపేద కుటుంబం కావడం రెక్కాడితేగానే డొక్కాడని పరిస్థితి. వారి కుమార్తెకు జూన్ 24 వివాహం జరిపించారు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి గమనించిన ముఖ్యా తిరుపతి అనే వ్యక్తి మహన్ మీట్ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్న వంకాల కార్తీక్ ముదిరాజ్, గండి నరేష్ ముదిరాజుల దృష్టికి తీసుకురాగా ఆ నవదంపతులు రమేష్ లావణ్యాలకు ఆర్థిక సహాయంగా 5,116 రూపాయలు అందజేశారు. ఈ రోజుల్లో ప్రతి నిరుపేద కుటుంబంలోని యువతి యువకులకు ఎందరో ప్రముఖంగా ఎదుర్కొంటున్న సమస్య పెళ్లి అని, ప్రతి మనిషి జీవితంలో వచ్చే ఒకే ఒక గొప్ప పండుగ పెళ్లి అని, అలాంటి పండుగ ప్రతి నిరుపేద యువతి యువకులు జీవితాల్లో వెలుగు నింపే విధంగా చేయాలని, మాకు పుట్టిన మా గొప్ప ఆలోచనే మా మహాన్ విత్ మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లిలు చేయడమని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు కటకం మృత్యుంజయం గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. సిరిసిల్లకు టెక్స్టైల్స్ హబ్ ప్రకటించాలని, ఇసుక మాఫియాను అరికట్టాలని, నేరుల దళితులకు న్యాయం చేయాలని, మానేరులో చెక్ డ్యాముల అవినీతిపై విచారణ చేపట్టి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, 450,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కటక మృత్యుంజయం సమావేశంలో పేర్కొన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు అందేటట్లు చర్యలు తీసుకోవాలని, ఇవన్నీ డిమాండ్లకు కేసీఆర్ తిరుసలలో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. గంభీరావుపేట మండలం సముద్రలింగపూర్ గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొని కొమరయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. అనంతరం ఎస్ఐ సౌమ్యారెడ్డి మాట్లాడుతూ, గంభీరావుపేట మండల ప్రజలు ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ద్వారా ప్రమాదం ఉండి బయటపడవచ్చని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ద్వారా కుటుంబ సభ్యులను కోల్పోవాల్సి వస్తుందని, పలు జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ తెలిపారు. గంభీరావుపేట మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈరోజు సముద్రలింగాపూర్ శివారులో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి, కొమరయ్య అనే వ్యక్తి, గోరంటాలకు చెందిన వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఆ వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడం వల్ల అతి వేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపి చెట్టు గుజ్జుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. హెల్మెట్ ధరించినట్లయితే అతని ప్రాణాలు ఉండేవి. కాబట్టి మండలంలోని ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్లు ధరించాలి, అదేవిధంగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ విధిగా వాహనం నడపాలని కోరుతున్నాను. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదు, మైనర్లకు కూడా వాహనాలు ఇవ్వకూడదని తెలియజేస్తున్నాను. ట్రిపుల్ రైడింగ్ కూడా చేయరాదు. ఒకవేళ మైనర్లకు కనుక వాహనాలు ఇచ్చినట్లయితే వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా
కేసు నమోదు చేయబడుతుంది. ట్రిపుల్ రైడింగ్కి కూడా చలాంచ్ వేస్తున్నా కూడా చాలామంది ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ హెల్మెట్లు ధరించి ప్రయాణించాలని కోరుతున్నాను. ముస్తాబాద్ మండలం బీజేపీ మండల శాసన సమావేశంలో చెక్కు డ్యాం నిర్మాణాల పేరుతో మానేర్ పరివాహక ప్రాంతం నుండి అక్రమ ఇసుక రవాణా తరలిస్తూ సిరిసిల్ల ప్రాంతం దోపిడీకి గురవుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి రమాకాంత్ తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాకాంత్ మాట్లాడుతూ ముసాబాద్ మండల కేంద్రంలో యువతి యువకులకు విద్యావంతులకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి కేటీఆర్ గతంలో మండలాల నుంచి పర్యటించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర పార్టీ నేతలను అరెస్ట్ చేసిన దాఖలాలు లేవని, తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రిని పర్యటనకు ముందే ఇతర పార్టీ నేతలను అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మట్టా వెంకటేశ్వర రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, బాదా నరేష్, శ్రీనివాసరావు, సుధాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు సర్పంచ్లకు నిధులు లేకుంటే మా దుర్గారెడ్డి గారు అప్పుడు సర్పంచ్ ఉండి కనీసం సంవత్సరానికి 100,000 రూపాయలు కాదు 10,000 20,000 కూడా బయట నుంచి రాపవు, గ్రామ పంచాయతీ పనులు కూడా డబ్బులు రాపవు. అలాంటి పరిస్థితుల వల్ల 100,000 రూపాయలు సార్ కేంద్ర ప్రభుత్వం నిధులే, నీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏమి రావు. కానీ ఈ రకంగా చెప్తే నువ్వేమంటున్నావు అంటే మేము కట్టిన పన్నులే రాష్ట్రానికి ఇస్తున్నావు అంటే మరి రాష్ట్రానికి వచ్చిన పన్నులు నువ్వు వీళ్ళకి గ్రామ పంచాయతీకి ఏడిస్తున్నావు అని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ గారిని సూటిగా 4 ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఏదైతే ఇక్కడ నుండి ఇసుకను తీసుకెళ్తున్నారో మీరు, ఇంతకు పూర్వం నేరెళ్ళ సంఘటనకు ముందు కొన్ని 1,000,000 లారీల ఇసుకలను అక్రమంగా తీసుకెళ్ళింది వాస్తవం. నేరెళ్ళ సంఘటన జరిగిన తర్వాత ప్రజల తిరుగుబాటు అయిన తర్వాత దానికి రాజమార్గం వేసుకోవడానికి ఎన్నో సాకులు ఎత్తుక్కోవడం జరిగింది. మీరు ఇప్పుడు చెక్ డ్యాంల పేరు మీద, చెక్ డ్యాంల నిర్మాణాల పేరు మీద కూడిక తీత అనే ఒక పదాన్ని తీసుకొని వచ్చి డీసిల్టేషన్ పేరు మీద ఇవాళ నువ్వు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నావు. సిరిసిల్లలో ప్రతిఘటన ఎదురైంది నీకు, ఏ ప్రాంతానికైనా ప్రతిఘటన ఎదురైతే ఇప్పుడు ముస్తాబాద్ ప్రాంతాన్ని ఎంచుకున్నావు. ఈ ముస్తాబాద్ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ నుండి చేస్తున్నటువంటి నీ రవాణా ద్వారా అధిక వేగంతో ప్రయాణించే లారీల ద్వారా, ఫిట్నెస్ లేనటువంటి లారీల ద్వారా ఓవర్లోడ్ ఉన్నటువంటి పనులు చేస్తున్నాయి తప్ప ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ కాదు. ప్రతి చెక్ డ్యామ్ విషయంలో ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు నిజంగా కరెక్ట్గా పద్ధతి చెక్ డ్యాములు నిర్మించినట్టయితే ప్రజల ముందర బహిరంగ విచారణకు వస్తే మేము నిరూపిస్తాం. ఏ చెక్ డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నాణ్యతగా జరగట్లేదు. కొన్ని 100 కోట్ల ధనం ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులందరూ పార్టీలకు అతీతంగా చెప్తున్నా, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అనుకొని, నేను బీజేపీలో ఉన్నాను, కాంగ్రెస్లో ఉన్నాను కాదు, ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు కూడా ప్రస్తుతం నా ప్రాంతం ముఖ్యం, నా ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం మీద ఎదిరించాలనే ఒక సంకల్పంతో రావాలని ఈ సందర్భంగా అందరి నాయకులకు నేను విన్నపం చేస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.